ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుండి లేటెస్ట్ రిక్రూట్మెంట్ వచ్చింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, పోస్ట్ మెన్, మెయిల్ గార్డ్ జాబ్ వేకన్సీస్ వచ్చాయి. 98,000 పైగా పోస్టులు రిలీజ్ చేశారు. మీరు 8th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఆల్ ఇండియా క్యాండిడేట్స్ ఎలిజిబుల్. ఏమేమి పోస్టులు వచ్చాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలో ఇవి కూడా మనం తెలుసుకుందాము. టాపిక్ లోకి వెళ్ళే ముందు ఒకే ఒక రిక్వెస్ట్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటి దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుందండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఈ విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఖచ్చితంగా ఈ విధంగా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. అప్పుడు ఇలాంటి లేటెస్ట్ అండ్ జన్ అప్డేట్స్ ఫస్ట్ వస్తాయి. టాపిక్ కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుండి లేటెస్ట్ రిక్రూట్మెంట్ వచ్చింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఆర్గనైజేషన్ నేమ్ ఏంటంటే ఇండియా పోస్ట్ ఆఫీస్. ఏమేమి పోస్టులు వచ్చాయంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, పోస్ట్ మెన్, మెయిల్ గార్డ్ జాబ్ వేకన్సీస్ ఉన్నాయి. 98,083 వేకన్సీస్ మనకైతే ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా మనం వీటికి అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క సర్కిల్ లో ఎన్ని వేకన్సీస్ ఉన్నాయో మీరు చూడొచ్చు. ఏపీ సర్కిల్ లో పోస్ట్ మెన్ 2,289, మెయిల్ గార్డ్ 1,008, ఎంటీఎస్ 1,166 అయితే ఉన్నాయి. ఈ విధంగా అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, ఇక్కడ మనకి అన్ని వేకెన్సీస్ ఇక్కడైతే ఉన్నాయి. ఒక్కొక్క స్టేట్లో ఎంత ఉన్నాయని చెప్పి ఇక్కడ తెలంగాణలో చూడొచ్చు. మనకి పోస్ట్ మెన్ 1,553, ఇక్కడ 82, 878 మనకి టోటల్గా వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. ఇక్కడ ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదు, సెలక్షన్ అనేది మెరిట్ బేసిస్ పైన సెలెక్ట్ చేస్తారు. మీకన్ జాబ్ వస్తే మంచి శాలరీ అయితే ఉంటుంది. 81,000 రూపాయల నుండి 81,000 రూపాయలు, అంటే 18,000 రూపాయల నుండి 81,000 రూపాయల మధ్యలో ఉంటుంది. మినిమం ఏజ్ 18 ఇయర్స్ నుండి 40 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఓబీసీ వారికి, ఎస్సీ ఎస్టీ వారికి గవర్నమెంట్ రూల్స్ పరంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. జనరల్ ఆర్ ఓబీసీ వరకు 100 రూపాయలు అప్లికేషన్ ఫీ ఉంటుంది. మిగిలిన వారు ఎవరికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మీరు 10th క్లాస్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ లేదా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఈ జాబ్స్ కి అయితే అప్లై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ జాబ్స్ కి అప్లై చేయాలంటే ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదన్నా బ్రౌజర్ ని ఓపెన్ చేసి tobefrank.in అని చెప్పి ఈ విధంగా సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. వన్స్ ఇన్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకైతే కనిపిస్తుందండి, పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ 2022 అని చెప్పి. ఈ విధంగా కొంచెం కిందకి స్క్రాల్ చేసామనుకోండి, మనకి ఇక్కడ ఆ వేకన్సీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా పోస్ట్ ఆఫీస్ వల్ల అఫీషియల్ వెబ్సైట్ అయితే వచ్చేస్తాము. ఇక్కడ నుండి కూడా మనం అయితే అప్లై చేసుకోవచ్చు. మనం ఇక్కడ నోటిఫికేషన్స్ డైరెక్ట్ గా డౌన్లోడ్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డౌన్లోడ్ నోటిఫికేషన్ అయితే ఉంది. ఇక్కడ చూడవచ్చు మనకి ఈ విధంగా నోటిఫికేషన్ మనకైతే కనిపిస్తుంది. ఈ విధంగా కొంచెం బ్యాక్ అయితే వస్తున్నాను. ఇక్కడ అప్లై ఆన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వెబ్సైట్ కొంచెం స్లోగా అయితే ఉంది. ఒక్కసారి అది కానీ వచ్చింది అనుకోండి, మనం అకౌంట్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇక్కడ 98,000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాను కదండి. ఇదేంటంటే ఇక్కడ మనకి ఏంటంటే ఒక్కొక్క సర్కిల్ వైజ్ రిలీజ్ చేశారు, అంటే ఒక్కొక్క సర్కిల్ లో ఎన్ని వేకెన్సీ అని చెప్పి. ఈ వేకెన్సీస్ మనకి నెక్స్ట్ మంత్ అయితే వస్తాయి. నెక్స్ట్ మంత్ చివరిలో మనం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ వేకెన్సీకి. అండ్ ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో పోస్ట్ ఆఫీస్, ఈ విధంగా పోస్ట్ ఆఫీస్ వల్ల అఫీషియల్ వెబ్సైట్ అయితే వచ్చేస్తాము. ఇక్కడ రిక్రూట్మెంట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేస్తాం అనుకుంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ అయితే అవుతుంది. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మనం ఏ స్టేట్లో ఉన్నా అప్లై చేసుకోవచ్చు. కర్ణాటక, హెచ్పీ, బెంగళూరు, రకరకాల ప్లేసెస్లో మనకి ఏదో జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా ఈ జాబ్స్ మీద అయితే అప్లై చేసుకోవచ్చు. చాలామందికి అయితే తెలియదు, మీరు వీడియోని ఎంతమంది షేర్ చేయగలుగుతారో అంతమందికి షేర్ చేసి సపోర్ట్ చేయండి. వాళ్ళు అప్లై చేసుకొని బెనిఫిట్ పొందుతారు. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ వేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.